ఏం తమ్ముళ్ళు ఏ అక్కలు చెల్లెళ్ళు మీరును ఏ విధంగా తీర్చుకోవాలని అడుగుతున్నా నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను మీ ఆశీస్సుల కోసరం వచ్చాను భవిష్యత్తులో మనందరం కలిసి అడుగులు అడిగేస్తూ ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళ సిద్ధమాని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళ మీరేమంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఉద్ధోద్ వచ్చింది ఉద్ధోద్ కంటే ముందు నేనే వచ్చా ఇక్కడికి ఉద్ధోద్ని నివారించలేకపోయాం కానీ మీకు అండగా నిలబడ్డా విశాఖపట్నంలోనే ఉన్నాం పది రోజులు ఇక్కడే ఉన్నాం ఒక సవాలుగా తీసుకున్నాం విశాఖపట్నాన్ని ఉద్ధోద్ ముందు విశాఖపట్నం తర్వాత విశాఖపట్నం అనుకునే చెప్పే విధంగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క కరోనా వచ్చింది భయభ్రాంతులైపోయాం చితికిపోయాం ఆప్తుల్ని కోల్పోయాం అయితే ఆ కరోనా కూడా వ్యాక్సిన్ చేసింది 20 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన జీనాందాలి నుంచి దేశంలో ఉండే ప్రజల్ని ప్రపంచ ప్రజలను కాపాడి భారతదేశ ప్రతిష్ట ప్రపంచ పట్టంలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ సమర్థత నేను అడుగుతున్నా 5 ఏళ్ళు 4.5 ఏళ్ళయింది ఒక సైకో ముఖ్యమంత్రి వచ్చాడు ఏమైనా మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఎవరైనా ఆనందంగా ఉన్నారా మీ ఆస్తులకు రక్షణ ఉందా భయపడుతూ ఉన్నారా లేదా ఏంటి కర్మ మనకు ఏంటి ఇదేం కర్మ విశాఖపట్నం నీతికి నిజాయితీకి మంచి పేరు శాంతియుతమైన ప్రదేశం భారతదేశంలో ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నానికే వస్తారు అలాంటి విశాఖపట్నంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది తమ్ముళ్ళు జెండాలు దించాలి జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం మీటింగ్ అయినాక ఎగరేద్దాం అన్ని జెండాలు చుట్టుపట్టుకోవాలి వెనకనలో కనపడాలి అందరికీ కనపడాలి నేను వచ్చింది మీ అభిమానం కోసం వచ్చా అదే సమయంలో భవిష్యత్తులో మీరేం చేయాలో అందరం కలిసి ఏం చేయాలో మీకు చెప్పడానికి వచ్చాను నేను నా ఒక్కడే బలమే కాదు అందరం కలిసి సమిష్టిగా పోరాడితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అది చెప్పాలంటే అందరికీ ఒక మెసేజ్ పోవాలంటే మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ 4.5 సంవత్సరాలుగా బాదుడు జరిగింది కదా జరిగిందా లేదా అన్ని పెరుగుతూనే ఉన్నాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మాట్లాడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఏదో కేంద్రం కారణం బయట కారణం అంటున్నారు నేను అడుగుతున్నా దేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎక్కడున్నాయి తమ్ముళ్ళు ఎక్కడున్నాయి
ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? దేశంలోనే ఎక్కువ ధర గ్యాస్ ధర ఎక్కడుందమ్మా? మన దగ్గర అవునా కాదా? నేను దీపం పెట్టా, గ్యాస్ సిలిండర్ ఇచ్చా మా ఆడబిడ్డలకి. ఆ దీపాన్ని ఆర్పేసిన దుర్మార్గులు, సిలిండర్ కొనలేని పరిస్థితిని దుర్మార్గులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, ఏం తమిళ్ళు కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయా? పెరిగాయా లేదా? కరెంట్ అప్పుడప్పుడు ఆఫ్ అవుతుందా లేదా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడైనా ఆఫ్ అయిందా? కరెంట్ ఛార్జీలు పెంచామా? అది తెలుగుదేశం పార్టీ సమర్థత, అది తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పాలన. ఎందుకు పెరిగాయి ఈరోజు? ఎక్కడ చూసినా అవినీతి కంపు. వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మీటర్లలో అవినీతి, పనుల్లో అవినీతి, దోపిడీ రాజ్యం. దానివల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉంటాయి, నెల నెలా పెరుగుతాయి. బుద్ధి లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పు అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఏం చెప్పాలి తమ్ముళ్ళు? నేను వీధి దీపాలు వేస్తే కనీసం స్ట్రీట్ లైట్స్ ఎప్పుడన్నా కానీ కాలిపోతే రిపేర్లు చేస్తున్నారా?